చంద్రబాబు రాయలసీమ ద్రోహి అన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధిస్తామని తెలిపారు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని అంటున్న భూమనతో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుతో పెద్ద ఎత్తున తిరుపతి నగరవాసులు, విద్యావేత్తలు, ఇటు విద్యార్థులు తరలివచ్చారు. రాయలసీమ ఆత్మ గౌరవ యాత్రకు బహిరంగ సభకు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపుతో మూడు ప్రాంతాల ప్రజలు కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి నుంచి రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర ప్రారంభమైంది, ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు సార్? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అమరావతితో పాటు వెనకబడ్డ ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్రకు, రాయలసీమకు తగిన న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నదేనని, ఆయన పాలనా వికేంద్రీకరణ చేస్తూ ఈ ప్రాంతాల అభివృద్ధికి నడుం బిగించి మొత్తం మూడు ప్రాంతాలను వెనకబడ్డటువంటి, మరీ ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకు సమ న్యాయం చేయటానికి ఒక వీరోచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని భగ్నం చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను సమర్థించేటువంటి కొన్ని ముఠాలు ఉద్దేశపూర్వకంగా అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాల ప్రతినిధులే మొత్తం 5 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్లుగా చిత్రీకరిస్తూ, వాళ్లు 500 మంది కూడా లేనటువంటి పాదయాత్రని మొత్తం ప్రపంచానికంతా ఆదర్శంగా చూపుతూ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మూడు ప్రాంతాలకు చాలా అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి విష ప్రచారాన్ని చేస్తూ, వాళ్ల విషవాయువుల్ని మొత్తమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో నింపేటువంటి ప్రయత్నాన్ని దగాపడ్డ రాయలసీమ ప్రజలు సహించేటువంటి పరిస్థితుల్లో లేరని, ఈ రోజున ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు చంద్రబాబు చేస్తున్నటువంటి నిర్వాకాన్ని. రాయలసీమ వాసులు మా దగాపడ్డటువంటి మేం ఇంకా సహించి ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. 1983-85 సంవత్సరాలలో నాగశేఖర రెడ్డి గారి నేతృత్వంలో చేసినటువంటి పాదయాత్రలు, నిలదీసినటువంటి పోరాటాలు, వీటిలన్నింటిని కారణంగానే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు కావచ్చును, గాలేరు నగరి కావచ్చును, హంద్రి నీవా ప్రాజెక్టు కావచ్చును, ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా వేగవంతంగా పూర్తి చేయ సంకల్పించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారే రాయలసీమకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్కులు ఉన్నటువంటి దాని సామర్థ్యాన్ని 45,000కు పెంచితే రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు దానికి ద్రోహం చేస్తూ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దేవినేని ఉమాతో కలిసి, ఆ దేవినేని ఉమా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ను సామర్థ్యాన్ని పెంచితే కృష్ణానదిలో రక్తం పారుతుంది అని చెప్పినటువంటి దేవినేని ఉమతో కలిసి ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి చంద్రబాబు కంటే రాయలసీమ ద్రోహి నేరస్తుడు మరొకరు లేరు. సింపుల్ సిటీ తిరుపతి వేదికగా ఈరోజు మూడు రాజధానులకు మద్దతుగా తొలి అడుగు అనేది ప్రారంభమైంది, మీరు భాగస్వామి అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఎక్కువ మంది తిరుపతిలో నివసిస్తున్నారు. ఈరోజు మొదటి అడుగా ఈరోజు కరుణాకర్ అన్న నేతృత్వంలో ఇక్కడ భారీ ర్యాలీ చేపట్టడం జరుగుతోంది. ఈ ర్యాలీలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ, అన్ని వర్గాల ప్రజలు దీంట్లో పాల్గొని వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని ఈరోజు చంద్రబాబు చవిచూడబోతారు. ఈరోజు ఎంతో మంచి హృదయంతో అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు, కోస్తా ప్రాంతంతో సమానంగా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి ఫలాలని వికేంద్రీకరిస్తూ, పరిపాలనని వికేంద్రీకరిస్తూ, అన్ని ప్రాంతాలని సముద్రస్తో చూస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి సంఘీభావంగా, అలాగే ఇతర తోక పార్టీలకి, ఇతర మీడియాలకి హెచ్చరికగా ఈ ప్రదర్శన ఉండబోతుందని తెలియజేస్తాను. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఈరోజు తిరుపతి ప్రథమ మహిళా మేయర్ డాక్టర్ శిరీష గారు మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి మేడం, పరిపాలన వికేంద్రీకరణ మద్దతుగా ఈరోజు రాయలసీమలో మీ ప్రాంతం నుంచే తొలడుగు పడుతోంది, ఎలా అనిపిస్తుంది? మనందరి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయనైతే ఏదైతే ఆయన ముందు చూపుతో ఈ ప్రతిపాదనను మనందరి ముందు ఉంచారు. ఇప్పుడు ఈ ప్రతిపాదనకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన భవిష్యత్ తరాల అభివృద్ధి, అట్లాగే
ఏదైతే వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ కూడా మన ముందు ఉంచారు కాబట్టి ఇది మనందరం కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు రాజధానుల ప్రతిపాదకు మద్దతుగా మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దార్శనికతకు మనమందరం కూడా ఇవాల బాసటగా నిల్చాల్సిన సమయం ఉంది మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకు పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఈ రోజు తిరుపతి నగరవాసులు రాయలసీమ వాసులంతా కూడా కదం తొక్కుతున్నారు మరికొద్ది సేపట్లో తిరుపతిలో ఉన్నటువంటి కృష్ణాపురం తానా నుంచి ఈ యొక్క పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలు రాజధాని చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ తిరుపతి నగరవాసులు మహా రాయలసీమ ఆత్మగౌరవ పాదయాత్రకు మహాసభకు కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి సాక్షి టీవీ తిరుపతి నుంచి